వెల్కమ్ టు యువర్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు హోరాహోరీగా చేస్తున్నాయి. ప్రస్తుతం కేవలం 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఇప్పుడు రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో ఉన్నాం. ఇక్కడ భాజపా అభ్యర్థి కందుల సంధ్యారాణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది. మేడం నమస్తే. నమస్తే. సమయం చాలా తక్కువగా ఉంది. ఓకే, ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్స్ ఉన్నది. అంటే ఇప్పుడు సమయం అని కాదు, మేము అందరు నాయకులు కేవలం ఎన్నికల ముందు 2 నెలల ముందు వచ్చి హడావిడి చేసే వాళ్ళే, ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా. కానీ ప్రతి క్షణం 24 గంటలు వారంలో 7 రోజులు 365 రోజులు సంవత్సరంలో ప్రతి క్షణం కూడా ప్రజలని కంటికి రేపలా కాపాడుకునేదాన్ని నేను. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో 6 పర్యాయాలు ఓటమి అనేది లేకుండా గెలుచుకుంటూ వస్తున్నాను నేను. 95 కెళ్ళి ఇప్పటి వరకు ఓటమి లేదు నాకు. కాబట్టి ప్రజలలో ప్రతి క్షణం 24/7 ప్రజలలో ఉండేది మేము. కాబట్టి ఎలక్షన్ సమయం అని కాదు, ఎక్కడికి పోయినా కూడా మంచి ఆదరణ ఉన్నది. మా కష్టంలో ఇబ్బందుల వచ్చేది సందేక. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు కొట్టేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారు. అంటే ప్రతి గ్రామం, ప్రతి గడప గడప మీకు తెలిసే ఉంటుంది. అంటే ఇప్పుడు జడ్పీటీసీ నుండి ఎమ్మెల్యే స్థాయికి టికెట్ సాధించుకున్నారు. ఇప్పుడు అంటే ఈ జడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు అంటే ఓటు బ్యాంకు మీ ఫాలోవర్స్ వచ్చే అవకాశం ఉందంటారు? 100% ఉంటుంది. కేవలం నేను మండలానికే పరిమితం కాలే. అంటే ఈ 3 దశాబ్దాలుగా వివిధ హోదాలలో ఏదైతే సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, 2 సార్లు జడ్పీటీసీగా ఉన్న క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొన్న కార్మికుల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందుల కోసం కొట్లాడిన, వాళ్ళ సమస్యలకై పోరాటం చేసిన, తర్వాత రామగుండం నియోజకవర్గంలో ఉన్న నాట్ ఓన్లీ రూరల్ కార్పొరేషన్లో కూడా పూర్తి స్థాయి నాకు సంబంధాలు ఉన్నాయి. 30 ఏళ్ళకెళ్ళి ప్రజా జీవితంలో ఉన్నా కాబట్టి పూర్తి స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలకి కూడా నేను అందుబాటులో ఉంటా ఎప్పుడైనా. మళ్ళీ ముఖ్యంగా కార్పొరేషన్లో ఉన్న 50 డివిజన్లలో కూడా నాకంటూ సొంత క్యాడర్ ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉన్నది. కాబట్టి నేను పరిచయం ఉన్న వ్యక్తిని కాబట్టి ఈజీగా వాళ్ళు కూడా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, తప్పకుండా అవకాశం ఇస్తారు. పారిశ్రామిక వాడగా ఉన్న ఈ రామగుండం నియోజకవర్గం మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి? రామగుండం నియోజకవర్గంలో ముఖ్యంగా ఇటు గ్రామీణ ప్రాంతాలు చూసుకున్నట్టు అయిందంటే మాకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళ సొంత లాభం చూసుకున్నారు తప్ప గ్రామాలను పట్టించుకోలేదు. ముఖ్యంగా కేశవరామ్కి సంబంధించిన కార్మిక సమస్యలు ఉన్నాయి మండల పరిధిలో అయితే. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు కూడా మొత్తం అవినీతితో నిండిపోయింది. అవినీతి అంటేనే కేరాం రామగుండంగా నిలిచిపోయింది. మరి గెలిచిన ఎమ్మెల్యే అనేక రకాలుగా దందాలు చేసింది ఇక్కడ. మరి ఇసుక దంద కావచ్చు, బూడిద దంద కావచ్చు, ఆర్ఎఫ్సిఎల్లో స్కామ్ పేరిట 50 కోట్లు మరి సామాన్యుల దగ్గర తీసుకున్నారు. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కనీసం వాడలల్లో ఎక్కడికి పోయినా రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు బాగలేదనే కదా మేము పోరాటం చేసింది. అధికార పార్టీలో ఉండి కూడా స్థానిక ఎమ్మెల్యే పనితీరు బాగలేదు. ప్రజలు విస్మరిస్తూ ఉన్నారు. అంటే మార్పు కోరుకుంటున్నారు, 100% మార్పు కోరుకుంటున్నారు. మీరు చూడండి, ఎమ్మెల్యే ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలోకి పోతే ఒక ఆడమో తాలిబొట్టు చూపిస్తాను ఏమని. నేను పుస్తకాలు అమ్మి, తాలిబొట్టు అమ్మి నేను పైసలు పెట్టిన ఆర్ఎఫ్సీల పని కోసం, మళ్ళా ఎట్లా వస్తున్నావు నువ్వు ఓట్ల కోసం అని చెప్పి. ఒక ఊర్లోకి పోతేనేమో అందరు జమై చెప్పులు చూపెడతా ఉన్నారు, ఈ ఊళ్ళకి కనుక నువ్వు ఓట్ల కోసం వస్తే చెప్పులతో దాడి చేస్తామని. ఇట్లా ఎక్కడికి పోయినా నిరసనలు ఎదురవుతూ ఉన్నాయి. అయినా పనితీరు బాగలేదని మేము పోరాటం చేసినాం. మళ్ళీ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. సరే ఎందుకు ఇచ్చింది అన్న విషయం, మరి మళ్ళా ఇట్లనే పేదోళ్ళ కొట్టలు కొట్టమని ఇచ్చిందా, లేకపోతే ఇంకోటి చేయమని ఇచ్చిందా, లేకపోతే మళ్ళీ 100,000 కోట్లు సంపాదించుకొని ఇచ్చిందా తెలియదు. కానీ పూర్తిగా ఆయన పనితీరు బాగలేదు. ప్రజలు ఆల్రెడీ ఆయన తిరస్కరిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా అనేక రకాలుగా నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. గత ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి చాలా ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించబోతున్నారా? 100% అధిగమిస్తాము. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా తిరుగులేనటువంటి శక్తిగా తెలంగాణలో ఉన్నది. ఎందుకంటే అనేకమైనటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. ఒకప్పటి 10 దశాబ్దాల కాలం పాటు మేము ఎదురు చూస్తున్నాం
మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ ఇచ్చి, ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడమే కాదు ప్రతి పార్లమెంట్లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చి. ఇప్పుడు టికెట్ల విషయంలో కూడా చూసుకున్నట్టయితే మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు మహిళలకు కేటాయించారు. 100% ఇచ్చిండ్రు, అదే చెప్తున్నా నేను. ఇవాళ ప్రసంగాలకే పరిమితమైన మిగతా పార్టీలు, మరి దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మరి అప్పుడు కూడా 33% రిజర్వేషన్ చేయలేకపోయిండ్రు. 15 టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, చేయలేకపోయిండ్రు. అదే కాదు, ఇవాళ ఎన్నో ఎన్నో రకాలుగా ప్రసంగాలు చేసింది కేటీఆర్ గారు స్వయంగా. అవసరమైతే మహిళల కోసం నా సీటు వదులుకుంటా అన్నారు, కానీ ఎక్కడ ఆచరణలో లేదు కదా. ఇవాళ ఒక సామాన్య కార్యకర్తగా 20 ఏళ్ళుగా పార్టీ జెండా మోసిన నేను, పనిచేసిన కష్టపడ్డ పార్టీ కోసం, నాలాంటి దానికి దిక్కు లేదు. కాబట్టి వాళ్ళన్ని మాటలకే పరిమితం, ఆచరణలో చేసేది మాత్రం భారతీయ జనతా పార్టీ. అదే కాదు, ఇవాళ మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ అయినా బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసే దమ్మున్నదా, దమ్మున్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మరి పలు అంశాల మీద మోదీ గారు, నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని ఈరోజు ప్రకటించింది. కాబట్టి ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవే కాదు, మీరు చూసుకుంటే ఇవాళ గ్రామాలలో అభివృద్ధి చెందింది ఇంతో అంత అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారానే. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ గ్రామాలు అనేటి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి పూర్తి విశ్వాసంతో ఉన్నారు ప్రజలంతా, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంకా 13 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది, ఇప్పటి వరకు మేనిఫెస్టో రిలీజ్ చేయలేరు. సో అంటే మీరు ఎటువంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు? ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ, ప్రజల మేనిఫెస్టో అనే మా మేనిఫెస్టో. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా వైద్యం ఇస్తాం, ఉచితంగా విద్యని అందజేస్తాం. ఎందుకంటే ఇవాళ సామాన్యుడికి అందని ద్రాక్షలాగా ఉన్నది విద్య. ఇవాళ సామాన్యుడు చదువుకొని గొప్పోడు కావాలంటే అసలు అవకాశం లేకుండా పోయింది. ఇవాళ వైద్యం చూడండి, ఎంతోమంది ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు ఇవాళ వైద్యం అందక. కనీసం మౌలిక వసతులు లేవు ఆసుపత్రులలో. రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే 100% ఉచిత విద్యని వైద్యాన్ని అందజేస్తాము. అదే అదే మద్దతు ధర కూడా పెంచుతాం. అదే రకంగా ఇవాళ ఏదైతే లోకల్గా సమస్యలు ఉన్నాయో, ఇవాళ 4 గట్టివానలు కొడితే ఊర్లకూర్లు మునిగిపోతున్నాయి, అక్కడ కరకట్ట నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్ననే నేను బాండ్ పేపర్ రిలీజ్ చేసిన, 100% గెలిపియండి, 6 నెలల్లో స్మార్ట్ సిటీ తెస్తా, లేకపోతే రాజీనామా చేస్తా అని. ఇట్లా అనేకమైనటువంటి, ముఖ్యంగా మా కాంట్రాక్టు కార్మికులు, ఎన్టీపీసీ అండ్ సింగరేణికి సంబంధించి కాంట్రాక్టు కార్మికులకు ఇట్లా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వాళ్ళకి పనిచేయదు. కానీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపియండి, హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తాం. మీకు సంబంధించి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి విద్య విషయంలో కావచ్చు, వైద్యం విషయంలో కావచ్చు, పూర్తిగా మేము భరోసాని ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లనే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా పరిశ్రమలకు ఇచ్చినాం. ఇవాళ చేద్దామంటే వ్యవసాయం లేదు. ఇవాళ వాళ్ళందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరిశ్రమలను పెట్టి మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదే రకంగా చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు, వారి అవసరాలను ఆసరాగా చేసుకొని ఎమ్మెల్యే అనేక రకాలుగా ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు, అలాగే ఆర్ఎఫ్సీఎల్ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఉద్యోగాల పేరుతోటి పూర్తిగా వాళ్ళని మోసం చేసింది. ఇట్లా అవినీతి అనేది లేకుండా చేస్తాం, రేపటి రోజులలో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాము. డబుల్ ఇంజన్ సర్కార్ ప్లస్ బీసీసీఎం, ఈ రెండు అంశాలు మీ గెలుపుకు దోహదపడతాయి అంటారు? 100% దోహదపడతాయి, ఎందుకంటే పూర్తి భరోసా. ఇవాళ ప్రపంచ దేశాలే గర్వపడతా ఉన్నాయి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల పట్ల ప్రపంచమే ఇవాళ గర్విస్తూ ఉన్నది, అభినందనలు చెప్తా ఉన్నది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే 100% మెరుగైతే అందరి బతుకులు బాగుపడతాయి. ఇవాళ మహిళల్ని దగ్గర తీసే పార్టీ ఏదైనా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీరు చూడండి, ఇల్లు ఇవాళ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. ఇట్లా అనేక అంశాలు చెప్పుకుంటా పోతే మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఇవాళ మా మహిళలకు సంబంధించి ఇళ్లలో ఇవాళ మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అంశాలు ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ 100% వస్తుంది, మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఓకే, అంటే టోటల్గా ఇప్పుడు గతంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంది, ఈసారి మీకు ప్రజల్లో ఉన్న గతంలో పనిచేసిన అనుభవంతో ఓటింగ్ శాతం తెచ్చుకుంటా అంటున్నారు, మొత్తం కంటే ఎంతవరకు మెజారిటీ వస్తుంది అనుకుంటారు? మాకు పూర్తి మెజారిటీతో మేము గెలవబోతున్నాం, ఎందుకంటే
ఇవాళ మీరు అన్నారు బీసీ ముఖ్యమంత్రి డబుల్ ఇంజన్ సర్కార్ మాకు అడిషనల్గా యాడ్ అవుతుంది 100%. అదే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, దాంతో పాటుగా 100% రిసీవ్ చేసుకుంటారు. దాంతో పాటుగా ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులను చూడండి మీరు ఒకసారి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమంటాడు, టీఆర్ఎస్ పార్టీ అయినా నయీం అయినా ఓటేయద్దు అంటుండు. అదే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏమంటున్నాడు, కాంగ్రెస్ అయినా రౌడీ గుండా ఓటేయద్దు అంటుండు. ప్రజలందరికీ కూడా వాళ్ళ చరిత్రని చెప్పకనే చెప్తా ఉన్నారు, కాబట్టి వాళ్ళ మీద ఎట్లాంటి విశ్వాసం కూడా ప్రజలకి లేదు. కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి విశ్వాసం ప్రజల లోపల లేదు, వాళ్ళకి ఓట్లేయరు. నా గురించి మాట్లాడాలంటే వాళ్ళ నా దగ్గర ఏం, నేను తప్పు చేయాలి, ఇప్పటి వరకు 6 సార్లు గెలిచిన చిన్న తప్పు కూడా చేయలేదు. ప్రజలకి న్యాయం చేసిన, అభివృద్ధి చేసిన, ఈ ప్రాంతం కోసం పోరాటం చేసిన, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన, సమస్యల కోసం పోరాటం చేసిన, ఇవాళ సంధ్యారాణి గురించి మాట్లాడాలంటే వాళ్ళు ఇంకా 4 జన్మలు ఎత్తినా నా గురించి తప్పు మాట్లాడలేదు. తెల్ల కాగితం లాంటి వారు 100% తెల్ల కాగితం లాంటి, కాబట్టి నా గురించి ఎవరు కూడా మాట్లాడలేరు, మాట్లాడడానికి అవకాశం లేదు. ఓకే, రామగుండ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే, ఎమ్మెల్యే గెలిపిస్తే మీరేం చేయబోతున్నారు? గెలిపిస్తే రామగుండం నియోజకవర్గ ప్రజలు 100% నాకు అవకాశం ఇస్తారు. ఈ ప్రాంత ఆడబిడ్డగా ఇప్పుడు భారత స్వాతంత్ర భారతంలో, ఈ 76 ఏళ్ళ స్వాతంత్ర భారతంలో రామగుండం నియోజకవర్గం నుండి ఒకసారి కూడా మహిళకు అవకాశం రాలేదు. ఈసారి మహిళా నాయకత్వాన్ని గెలిపించాలని ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. గెలిపిస్తే నేను ఇప్పుడే చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, 100% స్మార్ట్ సిటీ తెస్తా, లేకపోతే 6 నెలల్లో రాజీనామా చేస్తా. స్మార్ట్ సిటీ తేవడం వల్ల 5 ఏళ్లలో రామగుండం నియోజకవర్గాన్ని అద్దంలాగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. 1000 కోట్ల నిధులు తీసుకొస్తా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తా. ఓకే, ఇది మొత్తానికి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది, రామగుండం ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా స్మార్ట్ సిటీ తీసుకొస్తానని, ఒకవేళ తీసుకురాకపోతే 6 నెలల్లో రాజీనామా చేస్తానని చాలా పకడ్బందీగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీనారాయణతో రాజవర్ధన్, రామగుండం.